రేణుగుంట మండలం తారకరామనగర్లో సుశీల అనే మహిళ నివసిస్తుంది. ఒంటరి మహిళ పెన్షన్ కోసం కారకంబడి సచివాలయం వాలంటరీ ప్రతాప్ 5,000 రూపాయలు నగదు సుశీల దగ్గర తీసుకుని 10 నెలలుగా ఒంటరి మహిళ పెన్షన్ పెట్టిస్తామని 10 నెలలుగా బాధితురాలను తెప్పించుకున్నాడు. బాధితురాలు 5,000 రూపాయల నగదు వడ్డీకి తీసుకొని వచ్చి వాలంటరీకి అప్పగించారు. కూలి పని చేసుకుంటున్న బాధితురాలు అందులోని ఒంటరి మహిళ తన ఆవేదనను తీవ్రంగా వ్యక్తం చేశారు. అధికారులు చోరవ తీసుకుని లంచం తీసుకుంటున్న ఇటువంటి వాలంటీర్ని శిక్షించాలని, బాధితురాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. సార్, నాకెవరు లేరు, పెద్ద మనుషులు ఏదన్నా నాకు న్యాయం చేయండి సార్. వారిందరు 5,000 తీసుకున్నారు సార్, పెన్షన్ తీసుకున్నారని. అందువల్ల ఇలా 10 నెలలు అవుతాను సార్, వడ్డీలు కడతాను. చదువుకోలేదు సార్, నేను చెయ్యి పెన్షన్ మీద ఉన్నాయి సార్. తారకరామనగర్ సంబంధించినటువంటి కే సుశీలమ్మ అనే మహిళ దగ్గర ఆమెకు ఒంటరి మహిళా పెన్షన్ ఇప్పిస్తానని చెప్పేసి అక్కడ వాలంటీర్ కే ప్రతాప్ 5,000 రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి Star 9 రిపోర్టర్ అనేటువంటి బాలు గారి దగ్గర నుంచి ఒక వీడియో నాకు చూపించడం జరిగింది. దాని మీద నేను ఇమీడియట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ప్రతాప్ అనే వాలంటీర్స్ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆ మహిళకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం పెట్టడం ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఇండ్ల మధ్యలోనే ఒక వ్యక్తి వాలంటీర్గా ఉంటూ వాళ్ళ బాగోగులని అతనికి తెలుస్తాయి కాబట్టి బాగా పెట్టిన ప్రభుత్వ పథకాలకంతా ఎవడు అరుగుడు ఎవడు అనర్హుడు అని వాలంటీర్కి తెలిసినంత క్లియర్గా పై అధికారులకు ఎవరు తెలియనంత పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి అర్హుడికి లబ్ధి ఉంటుంది, ప్రతి అనర్హుడికి లబ్ధి చేరదు. ఇది గవర్నమెంటు నమ్మి వాలంటీర్ల చేతిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వాలంటీర్లంతా కూడా ఆ అతి ఉద్దేశంతోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఏ వాలంటీర్ పనిచేసినా కూడా అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి.